తెలంగాణ చరిత్రను తన కవితల ద్వారా నలుదిశలా వ్యాపింపజేసిన మహనీయుడు కాళోజీ నారాయణరావు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా హనుమకొండలోని నక్కలగుట్టలో ఉన్న కాళోజీ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కాళోజీ జయశంకర్ సార్లు వరంగల్ బిడ్డలు కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని చెప్పారు. ఆ ఇద్దరు మహనీయులు పుట్టిన గడ్డ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. కాళోజీ ఆశయాలకు అనుగుణంగానే తెలంగాణలో పాలన సాగుతోందని కూడా ఆయన స్పష్టం చేశారు. కాళోజీ అందించిన స్ఫూర్తే తన రాజకీయ ఎదుగుదలకు కారణమని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కాళోజీ నారాయణ గారు వరంగల్ బిడ్డ, తెలంగాణ ఉద్యమంలో పట ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి, దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా తెలంగాణ చరిత్రను ప్రజలకు తెలిసే రూపకంగా ఎన్నో రాసి చాలా మేధావి. అసంటి వ్యక్తి వరంగల్ పుట్టడం మేమందరం కూడా ఆనందిస్తున్నాం. కాళోజీ నారాయణ గారు నాకు, నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా చాలాసార్లు నన్ను దీవించాడు. అసంటి వ్యక్తి ఆశయాల మేరకు తెలంగాణ నడుస్తున్నది. వరంగల్ జిల్లాలో కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని వరంగల్ జిల్లాను అన్ని జిల్లా అభివృద్ధి చెందే ఏర్పాటు కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన చనిపోయకముందే చెప్పారు, నా శవాన్ని కేఎంసీలో పట్టినే శాశ్వతంగా ఉండే రూపకంగా పెట్టాలి, నన్ను కాలేయొద్దు, నన్ను బొంద పెట్టొద్దు, ఎక్కడ కూడా పెట్టొద్దు, నన్ను అలానే పెట్టాలని ఆ రోజు ఆయన చనిపోకముందే కోరిన తీరికంగా నేనే ఆ రోజు కేఎంసీలో పట తీసుకుపోయి పెట్టించిన దాంట్లో కూడా నా పాత్ర ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం బట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి.